210,000 మంది ఓటర్లు ఇక్కడ ఎవడు శాసనసభ్యుడిగా ఉండాలి, ఎవడు గెలవాలి, ఎవడు ఓడాలి అన్నది వీళ్ళు నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, ఆడేవాడు రాబిన్ శర్మ, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి ఎవడో నలుగురు పనికి మాలినటువంటి వ్యక్తులు గుడివాడనే ఎవడు శాసనసభ్యుడిగా ఉండాలో నిర్ణయించేటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఉండదు. ఏదో మా సంఘం, తెలుగుదేశం పార్టీ సందాలు వేసుకుని 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి ఇక్కడ పంపిస్తే, ఆ డబ్బులు ఇక్కడ 5,000 10,000 మనిషికి ఇస్తే తీసుకుని ఆ పార్టీకి ఓటేస్తారని ఏదైనా పిచ్చ భ్రమల్లో ఉంటే, గతంలో దేవినేని అవినాష్ని ఇక్కడ పంపించి డబ్బు ఖర్చు పెట్టి ఏం జరిగిందో, అంతకుముందు 2014లో ఏం జరిగిందో, 2024లో కూడా అదే జరుగుద్ది. ఒక 500 కోట్లకో 200 కోట్ల రూపాయలకో ఇక్కడ అమ్ముడిపోయేవాడు, ఆ డబ్బులకు ఆశపడి ఓటేసేవాడు ఎవడున్నాడో, నువ్వు ట్రస్ట్ పెట్టుకున్నా, పార్టీ తరఫున ఖర్చు పెట్టుకున్నా, నువ్వు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి రైతులకు రుణమాఫీ ఇస్తానని చెప్పి మోసం చేసింది, డ్వాక్రా మహిళలకి రుణాలు పూర్తిగా రద్దు చేస్తానని మోసం చేసింది, ఫీజు రీయింబర్స్మెంట్ 100% ఇస్తామని చెప్పి మోసం చేశారు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఎన్ని మోసాలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు మోసాలు ఇవన్నీ. ఈ ఒక గుడివాడ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు కనీసం 1,000 కోట్ల రూపాయలు ఉంటాయి. అతను చెప్పి మోసం చేసినటువంటి మోసం డబ్బులే 1,000 కోట్ల రూపాయలు ఉంటాయి. వీడు మోసం చేసినప్పుడు 2014లో, 2024కి 10 ఏళ్ళు అవుతుంది వీడు మోసం చేసి. ఈ 1,000 కోట్ల రూపాయలు ఎంత అవుతాయి? 3,000 కోట్ల రూపాయలు అవుతాయి. వీడు ముష్టి 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి పంపిస్తే ఇది సరిపోతాయా? అసలు కట్టాలంటేనే 3,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంటింటికి పంచాలి. పంచితే గతంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు బ్యాలెన్స్ అయినట్టు. కాబట్టి ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినా, ఎన్ని కుల సంఘాలు సందాలు వేసుకుని పంపించినా కూడా వ్యక్తుల్ని ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో గెలిపోవటాన్ని ప్రభావితం చేయలేవు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, రా వెంకటేశ్వరరావు అయినా, ఎవడైనా గుడివాడలో కొడాలి నాని వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా. ఎన్ని 100,000 కోట్ల రూపాయలతో వచ్చినా కూడా వెన తిరిగేటువంటి ప్రసక్తే ఉండదు. ఆఖరి నిమిషం వరకు వైసీపీ విజయం కోసం చివరి రక్త బొట్టు వరకు దారిపోస్తాం, చొక్క కూడా ఓడతీసి పడేస్తా, వైసీపీని గెలిపిస్తాకి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సైనికుడిగా నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. ఎవరికి కూడా భయపడే ప్రసక్తి లేదు, బెదిరే పరిస్థితి లేదు. చంద్రబాబు అయినా వచ్చి పోటీ చేసుకోవచ్చు, ఎవడొచ్చి పోటీ రా వెంకటేశ్వరరావు పోటీ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీలు ఎవడ పోటీ చేసుకుంటాడు చేసుకోమనండి. ఎట్టి పరిస్థితుల్లోనో ఏదో ఈ సందాల డబ్బులతో ఆడితీయడంతో ఇక్కడ ఏకముక్క కూడా ఓడదు. ఈరోజు పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం ఈ రాష్ట్రం ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళగా నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2024లోనే కాదు, 29లోనే కాదు, ఆయన బతుకున్నంతకాలం, ఆయన జీవించినంతకాలం ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆయన నీకు మళ్ళీ కొట్టుకొచ్చిన పార్టీకి ముఖ్యమంత్రి కాదు. నీకు మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయో లేకపోతే నరేంద్ర మోడీనో పవన్ కళ్యాణో ఎన్టీ రామారావు చేస్తా అయినటువంటి ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పార్టీ స్థాపించి, పార్టీ పెట్టి ప్రజల యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకుని వాళ్ళతో పాటు ప్రయాణం చేసి వాళ్ళ ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 420 గడివి, నువ్వు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడిచి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. అటల్ బిహారీ వాజ్పేయి కాళ్ళు పట్టుకుని అలయన్స్ పెట్టుకుని ఆయన శంఖనాయకు ఒకసారి ముఖ్యమంత్రి. మొన్న మోడీ పవన్ కళ్యాణ్ శంఖనాయకు 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీ కంటే సావు లేదంట. తెలుగుదేశం పార్టీని ఎవడేం చేయలేడంట. నువ్వు బతికే ఉన్నావు, నువ్వు సావులేదుగా, నువ్వు ఉన్నావు ఈ భూమి మీదే. నువ్వు ఉండేది హైదరాబాద్లోనే, అక్కడ ఏమైందిరా తెలుగుదేశం పార్టీ?
తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఏమైందిరా చంద్రబాబు? అక్కడ పోటీ చేయడానికి నీకు ఎవడన్నా అభ్యర్థులు ఉన్నారా? ఏమైంది? నువ్వు సచ్చావా అక్కడ? నీ ఇల్లు అక్కడే, నీ కొంప అక్కడే కదా, నువ్వు ఉండేది అక్కడే కదా, నెలకి 20 రోజులు హైదరాబాద్లోనే వస్తున్నావు కదా, అక్కడ నీ తెలుగుదేశం పార్టీ ఏమైంది? ఒక సర్పంచ్ ఉన్నాడా నీకు? ఒక వార్డు మెంబర్ ఉన్నాడా? ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఒక ఎంపీ ఉన్నాడా? ఎన్నికల్లో పోటీ చేసే దమ్ముందా? తెలుగుదేశం పార్టీ చచ్చింది తెలంగాణలో. అక్కడ చచ్చిందంటే ఇక్కడ మాత్రం శాస్తు అంట. 2024 ఎన్నికలు నీకు చివరి ఎన్నికలు, నీ తెలుగుదేశం పార్టీ కూడా చివరి ఎన్నికలు. నీ తెలుగుదేశం పార్టీ నిన్ను, నీ కొడుకుని, తన్ని ఆ పార్టీలోంచి 2024 ఎన్నికలు అవగానే తన్ని తరమటానికి ఎన్టీ రామారావు వారసులు సిద్ధంగా ఉన్నారు. నీ పార్టీని నువ్వేదైతే నా పార్టీ అనుకున్నావో, నీ సొంతం అనుకున్నావో, అది నీ పార్టీ కాదు, నువ్వు కొట్టుకొచ్చిన పార్టీ. ఇదేమి కర్మరా బాబు ప్రోగ్రాం ఇప్పుడు కాదు, 2024 ఎన్నికలు అయిపోయినాక నీ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, మీ బాబు కొడుకులు ఇద్దరిని కూడా ఎన్టీఆర్ వారసులు తన్ని తరిమినప్పుడు మీ ఇద్దరు ఈ బోర్డర్ దాటి ఏం కర్మరా బాబు, మనకి మనది ఏంటి ఇంత దరిద్ర బతుకు అని చెప్పి మీ ఇద్దరు బాబు కొడుకులు ఒకన్న ఓటేసుకుని ఒకటి ఏడిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. నువ్వెన్ని కుట్రలు చేసినా, నువ్వు పిచ్చి కుక్కలాగా నీకు నోటికి వచ్చినట్టు నువ్వు ఎలా మాట్లాడినా, ఎలా వాగినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ఒక పిచ్చోడు, నీకు అధికార దాహంతో వ్యవహరిస్తున్నటువంటి ఒక వ్యక్తిగానే చూస్తున్నారు. కానీ నిన్ను పార్టీ అధ్యక్షుడుగాను, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో బతికుందని అయితే ఎవడనుకోవట్లేదు. తెలంగాణలో చచ్చింది, ఇక్కడ వెంటిలేటర్ మీద ఉంది. రేపు 24 ఆ వెంటిలేటర్ కూడా తీసి నీ పార్టీని నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తొందరపడమని చంద్రబాబు.